హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ బైకర్స్ బస్ అని ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ మారుతి సుజుకి ఫ్రోనెక్స్ యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఒకవేళ మీరు ఫ్రోనెక్స్ని పర్చేస్ చేసినట్లయితే మీకు ఎన్ని లాభాలు ఉంటాయి అండ్ అదే ఫ్రోనెక్స్ పర్చేస్ చేయడం వల్ల మీకు ఎన్ని నష్టాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది మారుతి సుజుకి ఫ్రోనెక్స్ వచ్చేసి మనకు ఎనిమిది లక్షలకే లాంచ్ అవ్వబోతుంది బేస్ మోడల్ ఎక్స్ అని అంటున్నారు సో ఇది ఎంతవరకు నిజం ఒకవేళ లాంచ్ అయితే ప్రైస్ ఎంతవరకు ఉండొచ్చు ఎక్స్పర్ట్ అనేది చేయొచ్చు అండ్ దాంతోపాటు ఇందులో మనకు టర్బో ఇంజన్ కూడా రాబోతుంది అంటున్నారు అది కూడా ఎంతవరకు అనేది ఈ వీడియోలో చెప్తాను అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది సేఫ్టీ సో నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలో ఆల్మోస్ట్ హండ్రెడ్ కమెంట్స్లో ఎయిటీ కమెంట్స్ సేఫ్టీ పైన వచ్చాయి కాబట్టి ఈ వీడియోలో మీకు క్లియర్గా ప్రొడక్ట్స్ యొక్క సేఫ్టీ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటు లాంచ్ డేట్ ఎప్పుడు ఉండబోతుంది బుకింగ్స్ ఎప్పుడు ఉంటాయి అండ్ ప్రైజెస్ ఏంటి రియల్ ప్రైజ్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఉండబోతుంది సో స్టేట్ ట్యూన్ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్లో పెట్టేసుకొని బెల్ ఐకన్ ప్రెస్ చేసి ఎందుకంటే వెహికల్ యొక్క పాజిటివ్సే కాదు వాక్రౌన్సే కాదు నెగిటివ్స్ కూడా మన ఛానల్లో చెప్తాము ఎందుకంటే జెన్యున్ ఛానల్ ఓన్లీ బైకర్స్ బస్ తెలుగు మన ఛానల్లో ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లెస్ స్టార్ట్ ద వీడియో ఈ వీడియోని మనం ముందుగా పాజిటివ్స్ అంటే ప్రోస్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం డిజైన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇది సింపుల్గా మనకు క్రాస్ ఓవర్ లుక్స్ తీసుకురావడానికి ట్రై చేశారు మారుతి వాళ్ళు సో దాంతో పాటు ఇందులో ఏరోడైనమిక్ డిజైన్స్ కూడా కాన్సన్ట్రేషన్ అనేది చేశారు ఇది మంచి విషయమే అండ్ ఇది ఒక పాజిటివ్ పాయింట్ అయితే గుర్తించాలి ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ పాజిటివ్ పాయింట్ గురించి మాట్లాడితే ఫ్రానిక్స్లో మనకు డిజైన్స్ కమ్ ఫ్యూచర్స్లో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు సో ఈ బడ్జెట్ ప్యాక్లో మనకు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం ఫ్రెండ్స్ ఇంకా థర్డ్ పాజిటివ్ పాయింట్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అనేది ఇస్తున్నారు సో క్రాస్ ఓవర్ కార్ అయినప్పటికీ ఇందులో మనకు త్రీ డిగ్రీ కెమెరా ఫ్యూచర్ అనేది వస్తుంది సో దీనివల్ల టైట్ పార్కింగ్ లో కూడా మీకు ఈజీగా హ్యాండిల్ అనేది చేయొచ్చు ఫ్రోన్ ని ఫ్రెండ్స్ ఇంకా ఫోర్త్ పాజిటివ్ పాయింట్ గురించి మాట్లాడితే ఇందులో టైర్స్ ఇక్కడ మనకు వన్ నైంటీ ఫైవ్ సెక్షన్ ఆఫ్ వీల్స్ ఇస్తున్నారు సో వన్ నైంటీ ఫైవ్ సెక్షన్ ఉండడం వల్ల హై స్పీడ్ స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది ప్లస్ సిక్స్టీన్ ఇంచెస్ వీల్స్ ఇస్తున్నారు మెయిన్ ఓవర్ లుక్ తీసుకురావడానికి ఈ వీల్సే కారణం సిక్స్టీన్ ఇంచెస్ అలాయ్ వీల్స్లో మనకు న్యూ డిజైన్ అలాయ్ వీల్స్ అనేవి అబ్జర్వ్ చేశాము సో ఇప్పటివరకు ఏ ఒక్క నెక్సా కార్లో కూడా లేని అలా వీల్స్ డిజైన్ మనకు ఫ్రెష్ లుక్ మనకు ఫ్రోనెక్స్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇంకా ఫిఫ్త్ పాజిటివ్ పాయింట్ గురించి మాట్లాడితే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ సో ఫ్రోనెక్స్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకు వన్ నైంటీ ఫైవ్ ఎంఎం ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తుంది దీంతో మనకు ఎస్యు లుక్స్ క్రాస్ ఓవర్ ఓవర్లోకే కాకుండా బ్యాడ్ రోడ్స్ నుంచి కూడా మీరు ఈజీగా హ్యాండిల్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్ ఇంకా సిక్స్త్ పాజిటివ్ పాయింట్ గురించి మాట్లాడితే ఫ్రోనెక్స్ యొక్క టెయిల్ లైట్స్ సో న్యూ అండ్ ఫ్రెష్ లుక్ ఆఫ్ టే లైట్స్ డిజైన్ చూడొచ్చు అండ్ దాంతోపాటు కనెక్టింగ్ లైన్ బార్ అనేది చూడొచ్చు ఏదైతే ఇటీవల అన్ని కార్స్లో ట్రెండింగ్ అనేది నడుస్తుంది అలాంటిది ఫ్రోనెక్స్ పైన కూడా ఈ డిజైన్స్ని తీసుకొచ్చారు ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ గురించి మాట్లాడితే ఇంటీరియర్ సో ఇంటీరియర్ యొక్క ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ కానివ్వండి లెదర్ ట్యాన్ బ్రౌన్ ఫినిష్ చూస్ చేశారు లగ్జరీ ట్రీట్మెంట్గా ఉంటుంది అండ్ డాష్ బోర్డ్ వచ్చే వరకు మనకు ట్రిపుల్ లేయర్ ఆఫ్ డాష్ బోర్డ్ ఇవ్వడం వల్ల ప్రీమియం కార్స్ లుక్ అనేది మనకు మారుతి సుజుకి ఫ్రోనెక్స్ ఫ్రోనెక్స్లో అయితే ఇంటీరియర్ లుక్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్కి వచ్చే ఫ్యూచర్స్ గా మనకు హెడ్ అప్ డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు సో ఈ ప్రైస్ పాయింట్లో మనకు మిడ్ వేరియడ్ నుంచి అప్ డిస్ప్లే ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అలాగే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్లో మనకు వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు దీనివల్ల అడ్వాన్స్ లో కూడా ఫ్రోనెక్స్ మాత్రం కూడా తగ్గలేదు ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్లో మనకు టెక్ ఫ్యూచర్స్లో ప్రోనక్స్ పైన మనకు నైన్ ఇంచ్ లార్జ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఇస్తున్నారు ఇందులో ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వా స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ ఫార్టీ ప్లస్ కనెక్టెడ్ కార్ టెక్ ఫీచర్స్ ఇవ్వడం అనేది ఫ్రోనెక్స్లో టెక్ ఫ్యూచర్స్లో అడ్వాన్స్లో అయితే ఉంది ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్లో చూసినట్టు ఇది ఇది ఓవర్ మినీ ఎస్యూవీ అయినప్పటికీ ఇందులో మనకు ఆటో డీమింగ్ ఐఆర్విఎం అనేది ఆఫర్ చేస్తున్నారు సో కొన్ని కార్స్ ఎస్యూవీస్ మన ఇండియన్ బ్రాండ్స్ ఇప్పుడు కూడా ఐఆర్విఎం ఆటో డీమింగ్ ఇవ్వట్లేరు అలాంటి ఫ్రోనెక్స్లో ఆటో ఐఆర్విఎం ఇవ్వడం అనేది చాలా మంచి విషయం ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఫ్రోనెక్స్లో చూసినట్టయితే అయితేను బూట్ స్పేస్ దీంట్లో మనకు త్రీ నాట్ ఎయిట్ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఇస్తున్నారు సో డీసెంట్ అమౌంట్ బూట్ స్పేస్ ఉంది టూ బిగ్ సైజ్ సూట్ కేసెస్ అనేవి ఈజీగా ఫిట్ అవుతాయి ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద పాజిటివ్ పాయింట్ ప్లస్ పాయింట్ ఫ్రోనక్స్ వచ్చేసి ఇంజిన్ సో ఇందులో మనకు టూ ఇంజన్ ఆప్షన్స్ ఇస్తున్నారు అండ్ టూ ఇంజన్ ఆప్షన్స్ కూడా ట్వంటీ ట్వంటీ త్రీ బిఎస్ సిక్స్ స్టేజ్ టూ లో రాబోతున్నాయి అండ్ అందులో ఒకటి మనకు నేచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజన్ ఏదైతే మనం అన్ని కార్స్ లో చూసాం మారుతి కార్స్ లో వన్ పాయింట్ టూ లీటర్ బట్ ఇందులో మనకు స్పెషల్ గా ఏంటంటే మళ్ళీ టర్బో ఇంజిన్ అనేది బ్యాక్ వచ్చింది ఈ వన్ లీటర్ టర్బో ఇంజిన్ మనకు హండ్రెడ్ విత్ వన్ ఫార్టీ ఎయిట్ న్యూట్రింగ్ టార్క్ రాబోతుంది సిక్స్ స్పీడ్స్ టార్క్ కన్వర్టబుల్ ఆటోమేటిక్ తో పాటు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది సో ఇంజన్ ఆప్షన్స్ లో కొత్తగా మనకు టర్బో ఇంజన్ రావడం అనేది ఫ్రోనెక్స్ యొక్క ప్లస్ పాయింట్ ఆర్ పాజిటివ్ అనొచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఫ్రోనెక్స్ యొక్క నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ గురించి మాట్లాడితే మైలేజ్ సో ఇటీవల మనం చూస్తున్నాము పెట్రోల్ రేట్స్ రోజు రోజుకి ఎంతలా ఇంక్రీజ్ అవుతున్నాయి ఇలాంటి మైలేజ్ ఇచ్చే కాస్ట్ని చూస్ చేసుకోవడం అనేది మంచి విషయం ఇందులో నేచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజన్ తీసుకున్నట్టు మీకు ట్వంటీ టూ కిలోమీటర్స్ పర్ లీటర్ యావరేజ్గా వస్తుంది అండ్ అదే టర్బో తీసుకున్నట్టయితే ట్వంటీ వన్ కిలోమీటర్ లీటర్ అనేది ఆఫీషియల్ గా చెప్తున్నారు మారుతి వాళ్ళు ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఫ్రోనెక్స్ లో మాట్లాడితే సేఫ్టీ ఫీచర్స్ ఇక్కడ నేను బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడట్లేను సేఫ్టీ ఫ్యూచర్స్ గురించి చెప్తున్నాను ఇందులో మనకు టాప్ మోడల్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బేస్ లో మనకు ఫోర్ ఇయర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్గా ఉంటాయి ఏబిఎస్ విత్ ఈబిడి అనేది చూడొచ్చు ఈఎస్పీ ఉంది మనకు హిల్ హోల్డ్ అసిస్టాట్ ఉంది స్టాండర్డ్ డిస్ బ్రేక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు హిల్ డీసెంట్ కంట్రోల్ చూడొచ్చు టైర్ పెడ్జెక్ మానిటరింగ్ సిస్టమ్ సో ఇవన్నీ కూడా మనకు సేఫ్టీ ఫ్యూచర్స్ లో అయితే కన్సిడర్ చేయొచ్చు అండ్ ఇవన్నీ కూడా పాజిటివ్గా అయితే చూడొచ్చు ఫ్రోనక్స్ కి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఫ్రోనెక్స్ యొక్క బిగ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి ప్రైస్ ఇందులో మనకు ఢిల్లీ ఎక్స్ రూమ్ ప్రైస్ లాంచ్ చేశారు సిక్స్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ ఆరు లక్షల తొంభై తొమ్మిది వేలకు బేస్ మోడల్ నుంచి పదకొండు లక్షల తొంభై తొమ్మిది వేలు లెవెన్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్కి అయితే ఎక్స్ షో రూమ్ ప్రైజెస్ ఢిల్లీ అయితే ఉన్నాయి సో ఒకవేళ ఆన్ రోడ్ హైదరాబాద్ కనుక వస్తే అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఆన్ రోడ్ ఎంతలా ఉంటుంది అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు అన్ని పాజిటివ్సే మాట్లాడడం మనము బట్ ఫ్రోనెక్స్లో నెగిటివ్ పాయింట్స్ కూడా అన్నే ఉన్నాయి ముందుగా ఫ్రోనెక్స్ నెగిటివ్ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి హైట్ సో వెహికల్ క్రాస్ ఓవర్ లుక్ అంటున్నారు కానీ హైట్ మాత్రం చాలా తక్కువగా ఉంది దీని యొక్క హైట్ వచ్చేసి మనకు వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంఎం ఆఫ్ హైట్తో ఉంది మనకు వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మీటర్స్ ఆఫ్ హైట్ మాత్రమే ఉంది సో క్రాస్ ఓవర్కి ఈ మాత్రం హైట్ ఉండడం అనేది చాలా తక్కువ ఇంకా ఫ్రోనెక్స్ యొక్క నెక్స్ట్ బిగ్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇది బెలినో బ్లేస్డ్ ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అయింది సో బెలినో నుంచి సేమ్ న్యాచురల్ ఆస్పిరేట్ వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ తీసుకుంది సేమ్ బెలినో లాంటి డిజైన్స్ ఏ కాపీ చేసుకుంది అండ్ బెల్లినోలో ఉండాల్సిన ఫ్యూచర్సే మళ్ళీ ఇందులో కూడా తీసుకున్నారు బట్ నెగిటివ్ ఏంటంటే ఇక్కడ బెల్లినో కంటే కూడా కాస్టియర్గా ఉండడం అనేది ఫ్రోనెక్స్ యొక్క పెద్ద నెగిటివ్ పాయింట్ ఇంకా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ గురించి మారితే ఫ్రోనెక్స్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన ఫ్యూచర్ ఏంటంటే సన్ రూఫ్ సో ఫ్రోనెక్స్లో మీకు ఎలాంటి సన్ రూఫ్ అనేది అవైలబిలిటీ లేదు నేను ఇంతకుముందు వాకరంలో కూడా మీకు సన్ రూఫ్ అని చెప్పాను సారీ ఫర్ దట్ సో సన్ రూఫ్ ఇవ్వకపోవడం అనేది ఈ ప్రైస్ పాయింట్కి చాలా పెద్ద నెగిటివ్ పాయింట్ అలాంటిది ఓవర్స్కి మనకు పెనరామిక్ సన్ రూఫ్ ఇవ్వాల్సింది కాకుండా ఎలక్ట్రానిక్ మినీ సన్ రూఫ్ కూడా ఇవ్వట్లేరు సో ఇదైతే చాలా పెద్ద నెగిటివ్ అండ్ కాన్గా అయితే చెప్పాలి ఫ్రోనెక్స్లో ఇంకా ఫ్రోనెక్స్ యొక్క నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇందులో మనకు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అనేవి ఆఫర్ చేయట్లేదు అట్లీస్ట్ టాప్ మోడల్ లో కూడా మనకు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఇవ్వకపోవడం అనేది చాలా పెద్ద బ్యాడ్ అని చెప్పాలి ఇంకా నెక్స్ట్ ఇంటీరియర్ యొక్క ఫ్యూచర్స్లో మనకు నెగిటివ్ గురించి మాట్లాడితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సో ప్రొడక్ట్స్ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంకా మనకు సెమీ డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆఫర్ చేస్తున్నారు సో ఈ ప్రైస్ పాయింట్ కానివ్వండి ఈ క్రాస్ ఓవర్ లుక్స్కి కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వాల్సింది కాకుండా సేమ్ ఏదైతే నెక్సా కార్స్లో ఉన్న ఇప్పటివరకు అన్ని కార్స్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుందో అలాంటి అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టరే మళ్ళీ ఇందులో కూడా తీసుకున్నారు ఇంకా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ గురించి మాట్లాడితే ఫ్రోనెక్స్ ఫ్యూచర్స్ వైజ్ గా గ్లో కూలింగ్ సిస్టమ్ అనేది ఇవ్వట్లేదు అలాగే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్స్ లో మనకు రేట్ సీట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టు టాప్ మోడల్ మనకు ఎలాంటి సెంటర్ ఆంబ్రేజ్ కానివ్వండి ట్విన్ కప్ హోల్డర్స్ ఇవ్వకపోవడం అనేది చాలా బ్యాడ్ అని చెప్పాలి ఇంకా నెక్స్ట్ నెగటివ్ పాయింట్ మనకు మేజర్ గా వచ్చేసి కంఫర్ట్ విషయంలో రేట్ సీట్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టు అయితే హెడ్ రూమ్ అనేది ఇష్యూ రావచ్చు ఫైవ్ సెవెన్ ఫీట్ హైట్ ఉన్న వాళ్ళ నుంచి హెడ్రూమ్ ప్రాబ్లం అనేది రావచ్చు ఫ్రోనెక్స్లో ఇంకా లాస్ట్ నాట్ లీస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే స్టాండర్డ్ సేఫ్టీ సో ఈ కార్ వచ్చేసి మనకు క్రాస్ ఓవర్ లుక్స్ అయినప్పటికీ సేమ్ బెలినో ప్లాట్ఫామ్ని షేర్ చేసుకోవడం వల్ల బెలినోలో ఉండాల్సిన సేఫ్టీ అయితే బిల్డ్ క్వాలిటీ ఉంటుందో సేమ్ మళ్ళీ మనం ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పటివరకు కూడా గ్లోబల్ ఎన్కాప్ క్రాష్ ట్రెచ్కి అయితే వెళ్ళలేదు ప్రోడక్ట్స్ సో అలా వెళ్ళినా కూడా మనకు ఒక ఐడియా అనేది వస్తుండే బట్ ఒకవేళ వెళ్ళినప్పుడు కూడాను బెలినో ప్లాట్ఫామ్ షేర్ చేసుకుంది కాబట్టి సేమ్ టూ ఆర్ త్రీ స్టార్ సేఫ్టీ రేటింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పుకోవచ్చు అండ్ సేఫ్టీ క్వాలిటీ వైస్ మాట్లాడితే ప్లాట్ఫామ్లో మనకు ఇది హెక్టిక్ ప్లాట్ఫామ్ నుంచే బిల్డ్ అయింది బట్ బెలినో ప్లాట్ఫామ్ అనగానే మనందరికీ ఒక డౌట్ వచ్చింది బట్ ఒకవేళ బ్రీజా ప్లాట్ఫామ్ నుంచి వచ్చుంటే మాత్రం సబ్ ఫోర్ మీటర్ ఎస్యూవీలో ఖచ్చితంగా సేఫ్టీ అనేది బిల్డ్ క్వాలిటీలో ఉంటుండే బెలినో ప్లాట్ఫామ్ కాబట్టి ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ మాత్రం తక్కువగా ఉంటుంది ఇంకా ఫైనల్గా మెయిన్ నెగిటివ్ పాయింట్ ఇవన్నీ కలిపి ఏంటంటే మనకు ప్రైస్ సో ఎక్స్ ఎక్షోరూమ్ ప్రైస్ ఢిల్లీ వచ్చే వరకు మనకు ఏడు లక్షల నుంచి పన్నెండు లక్షలు చెప్తున్నారు బట్ రియల్గా ఒకవేళ ఆన్ రోడ్ కనుక వచ్చినట్టయితే ఎస్టిమేటెడ్గా మనం చాలా వెబ్సైట్స్లో కూడా చూస్తున్నాము సో మారుతి సుజుకి ఫ్రోనెక్స్ ఒకవేళ లాంచ్ చేసినట్టయితే ఆన్ రోడ్ ప్రైస్ నియర్ టు మనకు బ్రీజా అంత ప్రైస్ ఉండబోతుంది అంటే టాప్ మోడల్ వచ్చే వరకు పద్దెనిమిది లక్షలైతే ఉండబోతుంది బెలినో కంటే కూడా రెండు లక్షలు ఎక్కువగా ఉంటుంది అండ్ నియర్ టు బ్రీజా అనేది చూడొచ్చు బ్రీజా మనకు సబ్ ఫోర్ మీటర్ ఎస్యూబి కిందకైతే అయితే వస్తుంది ఇది క్రాస్ ఓవర్ ఎస్యూబికి అయితే వస్తుంది సో మీరే ఆలోచించుకోండి ఒకవేళ మీరు టాప్ మోడల్ పద్దెనిమిది లక్షలకు రెడీ అయినట్టయితే డెఫినెట్గా బ్రిజా కంటే అంటే కూడాను మీరు ప్రోడక్ట్స్కి అయితే చూస్ చేసుకోవచ్చు ఫ్రమ్ నెక్సా షోరూమ్ ఇంకా ఫైనల్గా ఒకవేళ మీరు ఇవన్నీ ఇన్న తర్వాత కూడా సుజుకి ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేద్దామని రెడీ అయితే ఖచ్చితంగా లాంచ్ డేట్ అయితే మీరు తెలుసుకోవాల్సిందే సో లాంచ్ డేట్ వచ్చే వరకు ఇప్పటికీ టూ డేట్స్ అయితే ఎస్టిమేటెడ్గా చెప్తున్నారు సో ఈ డేట్స్ అనేవి ఎగ్జాక్ట్లీ కాదు సో మార్చ్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీకి అయితే ఒక డేట్ అయితే వచ్చింది అండ్ ఇంకోటి వచ్చేసి మనకు థర్టీ మే ట్వంటీ ట్వంటీ త్రీకి అయితే ఒక డేట్ అంటున్నారు సో ఈ రెండు డేట్స్లో ఎప్పుడన్నా లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పటి నుంచి ఇంకొక త్రీ మంత్స్ అయితే ఖచ్చితంగా మీరు ప్రొడక్ట్స్ కోసం అయితే షోరూమ్ ఆ డీలర్షిప్లో వెయిట్ చేయాలి అండ్ అలాగే ఫ్రెండ్స్ మీరు పర్చేస్ చేద్దామని రెడీ అయినప్పుడు అయితే ఖచ్చితంగా మీరు లాంచ్ డేట్ వరకు వెయిట్ చేయాలి వెహికల్ని చూడాలంటే లేదు మీరు వెహికల్ చూడకుండా మీకు ఆన్లైన్లో వెహికల్ నచ్చింది మీరు ఖచ్చితంగా బుక్ చేసుకోవాలనుకుంటే బుకింగ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి మీ నియరెస్ట్ నెక్సా షోరూమ్ కనుక రీచ్ అయినట్టయితే మీకు బుకింగ్స్ అనేవి ఇస్తారు సో బుకింగ్ అమౌంట్ చూసుకున్నట్లయితే మనకు అరౌండ్ మనకు ట్వంటీ థౌజండ్ ప్లస్ అయితే బుకింగ్ అమౌంట్ ఉండొచ్చు ఎస్టిమేటెడ్ గా అండ్ ఇప్పటి వరకు ఫ్రోనెక్స్ అనేవి ఫైవ్ థౌసండ్ బుకింగ్స్ అనేవి జరిగాయి ఆల్ ఓవర్ ఇండియాలో సో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బుకింగ్స్ అనేవి కూడా జరుగుతాయి ఎందుకంటే ఇది ఫస్ట్ క్రాస్ ఓవర్ మనకు నెక్సా నుంచి అయితే చూడొచ్చు సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఓవరాల్ గా ఇది ఈ రోజు వీడియో మార్త్ ఫ్రోనెక్స్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ డీటెయిల్ రివ్యూ సో మన ఛానల్లో చాలా మంది కామెంట్ చేస్తున్నారు సేఫ్టీ గురించి చెప్పట్లేదు నెగిటివ్స్ చెప్పట్లేనని అండ్ నేను పేడ్ ప్రమోషన్స్ చేస్తున్నానని దట్ అబ్సల్యూట్లీ రాంగ్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మన ఛానల్లో జెన్యున్ రివ్యూస్ మాత్రమే ఉంటాయి అండ్ నెగిటివ్ పాయింట్స్ కూడా మనం ఖచ్చితంగా చెప్తాము అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకని ప్రెస్ చేసి ఆలో పెట్టుకుని అయితే ఇలాంటి జెన్యున్ రివ్యూస్ అన్ని కూడా మీ నోటిఫికేషన్స్కి డైలీ ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ వస్తూ ఉంటాయి అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ అఫిషియల్ పేజ్ని ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ అక్కడే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైర్ ఇన్ నెక్స్ట్ వీడియో బై బాయ్ టేక్ కేర్ మాస్క్ వేసుకోండి శానిటైజర్ రెగ్యులర్ అండి సోషల్ డిస్టెన్స్తో పాటు